ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కోటి 20 లక్షల వ్యయంతో అధునాతన ఆర్టీపీసీఆర్ లాబొరేటరీ కేంద్రాన్ని ఎమ్మెల్యే చందర్ ప్రారంభించారు. సూచన మేరకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరికంట అలాగే మేయర్ అయినటువంటి చంద్రు సునీల్ కుమార్ గారు కూడా సెక్రటరీ ఛత్రి సిబ్బందితో ఏర్పాటు చేసిన తన లాబొరేటరీని ప్రారంభించవలసిందిగా ఎమ్మెల్యే గారిని అలాగే మేయర్ గారిని డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ ఇతర కార్పొరేటర్లు అందరినీ కోరుతున్నారు. నియోజకవర్గ వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈ యొక్క కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ కాపాడడం జరిగింది. అందులో ప్రధానంగా ఆ రోజు ర్యాపిడ్ టెస్ట్ తర్వాత కొన్ని ర్యాపిడ్ టెస్టులలో సరిగ్గా ఈ యొక్క ఫైండ్ అయితలేదు, కరోనా రిజల్ట్ సరిగ్గా రావడం లేదని ఆలోచన అందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్టీపీసీఆర్ కు సంబంధించి మన జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి సందర్భం. ఆ రోజు మన వైద్య శాఖ నుండి కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో పెట్టినారు, తర్వాత ఇక్కడ చల్మడ ఆనందరావు గారి హాస్పిటల్లో కూడా పెట్టినారు. అయినా కూడా ప్రజలకు టెస్ట్ చేయించిన తర్వాత దాని రిజల్ట్ రావాలంటే 3-4 రోజులు పట్టడం, ఆ 3-4 రోజులలో ఆ యొక్క పేషెంట్ యొక్క వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడం, లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడం, ప్రాణాలను పోయే గదలు తెలియజేస్తామని ఈ యొక్క ఆర్టీపీసీఆర్ సెంటర్ ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరికైనా జలుబు గాని దగ్గు గాని జ్వరం గాని ఏదైనా వచ్చినట్టు కొంచెం సింప్టమ్స్ కనిపిస్తే ర్యాపిడ్ టెస్ట్ తో పాటు ఆర్టీపీసీఆర్ కూడా చేయడానికి మనము ఇక్కడ అవకాశాన్ని మనము తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ యొక్క సదుపాయాలను అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ దానికి సిబ్బంది అందరు కూడా ప్రత్యేకంగా ట్రైన్ కూడా తీసుకోవడం జరిగింది. రేపటి కాలంలో ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా టెస్టులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా సుమారు 90 నుంచి 160 వరకు ఈ యొక్క టెస్టులను మనం ప్రతిరోజు కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదయం ఇచ్చిన తర్వాత సాయంత్రం వరకే మనకు రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా కరోనా సోకినా ఏమైనా ఇబ్బందులు అనిపించినా కూడా మనకు ఇమ్మీడియట్లీ వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా